సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GV. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. చంద్రబాబు నాయుడికి బెయిల్ మంజూరైంది, ఆయన బయటకు కూడా వచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు బయట మసలేటువంటి సమయంలో ఆయన పైన ఎటువంటి కండిషన్స్ ఉంటాయి, ఆయన ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, అలానే మధ్యంతర బెయిల్ పైన కూడా కొన్ని కండిషన్స్ అప్లై చేయాలంటూ సిఐడి ఏపీ హైకోర్టులో మరొక పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ పరిస్థితి ఏంటనేటువంటి అంశాలపైన ఒకసారి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు ఉన్నారు. నాగరాజు గారు నమస్కారం. నాగరాజు గారు, ఏంటి కేసు ఈ రోజు జరిగిన, అంటే పొద్దు నుంచి జరుగుతున్నటువంటి ప్రాసెస్ చూస్తే ఉదయం నుంచి చూస్తున్నామండి. ఇది ఇంకా చెప్పాలంటే నవ్వులాటగా ఉందన్నమాట. ఇది అసలు బెయిల్ అనేది ప్రతి ఒక్కరికి అది ఖచ్చితంగా వచ్చేది. అది బెయిల్ అనేది అది మినిమం. అది ఆయన తప్పు చేశాడా లేదా పక్కన పెడితే ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసేది, మధ్యంతర బెయిల్. ఇది దీనిపైన మళ్ళీ నవంబర్ 28 సాయంత్రం 5 గంటల రూపాయి లొంగిపోవాలి. అది అంతమంది కానీ మెయిన్ అంటే ఏదైతే స్కిల్ స్కామ్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారో దానికి సంబంధించి ఇంకా బెయిల్ రాలేదు. దానికి సంబంధించి రేపు నెల 10వ తారీఖున వాయిదా ఉంది, 60 మనకి ఫైనల్ అవుతుంది. ఇంకా స్క్వాష్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఆరోగ్య పరిస్థితులుగా దృష్ట్యా ఆయనకు బెయిల్ ఇస్తే ఇక్కడ ఏదో తమ విజయం సాధించామంటూ పులి బయటకు వచ్చిందని వీళ్ళు సంబరాలు చేసుకోవడము, ఆహా దీ మాత్రంకైనా 20 మధ్యంతర బెయిల్కి ఇంత సంబరాలా అని వాళ్ళు అనుకోవడము, ఇదంతా కూడా అసలు ఇదంతా కూడా ఒక రాజకీయంగా చాలా గలీజ్గా కనిపిస్తుంది. 3 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు బహుశా రాజకీయ జీవితం ప్రారంభమైన తర్వాత, ఈవెన్ 2019 ఎలక్షన్స్ తర్వాత కూడా ఓడిపోయిన వెంటనే మళ్ళీ వారం 10 రోజులనే ఆయన బయటకు వచ్చి ప్రజల్లో కలిసి తిరిగినటువంటి వ్యక్తి, ఇప్పుడు 53 రోజులు పూర్తిగా ఒక చోట నిర్బంధానికి గురై బయటకు వచ్చారంటే ఇది సెలబ్రేటింగ్ మూమెంట్. హక్కు బెయిల్ అనేది ఆయన హక్కు. జుడిషియల్ రిమాండ్లోనే ఆయన ఉండేది ఆయన. ఓకే, ఇంకా శిక్ష ఖరారు కాలేదు. బెయిల్ అనేది ఆయన హక్కు కాబట్టి బయటికి వచ్చాడు. అది తప్పేంటి అసలుకి? ఒకటి, ఆయన బెయిల్ మీద ఈరోజు బయటకు వచ్చాడు. మన రిపోర్ట్లో కూడా న్యాయమూర్తి స్పష్టంగా పేర్కొన్నారనమాట. అంటే ఆసుపత్రి చికిత్సలన్నా కూడా ఆయన సొంతంగా పెట్టుకోవాలి. ఆ ట్రీట్మెంట్గా దానికి సంబంధించి మొత్తం కూడా ఏ విధంగా చేశారు ఏమనేది ఒక రిపోర్ట్ కూడా సీల్డ్ కవర్లో జైలు సూపరింటెండెంట్కు అందజేయాలి. అది అనేది ఆయన అంటే కేసులను ఎవరిని కూడా ప్రభావితం చేసే విధంగా ఉండకూడదు, కేసుకు సంబంధించి అది సాక్ష్యాలను ప్రభావితం చేసే విధంగా అనేది చెప్పింది. అది ఓకే, అంతవరకు కాకోకుండా మళ్ళీ ఏపీసీఐడి అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఈరోజు మరొక పిటిషన్ దాఖలు చేయడం ఉంది. ఖచ్చితంగా మీరు కండిషన్స్ పెట్టాలి, ఎటువంటి కండిషన్స్ లేవు, ఆయన రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు, ఆయన ఎటువంటి సభల్లో పాల్గొనకూడదు, ఇవన్నీ కండిషన్స్ పెట్టి కేవలం ట్రీట్మెంట్ కోసమే ఆయన పరిమితమై ఉండాలి, ఆసుపత్రికే పరిమితమై ఉండాలనేది కొంత ఇదంతా రాజకీయ కక్ష సాధింపుకి దారి తీసినట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు కంటి శస్త్రచికిత్స కోసం బయటకు వచ్చాడు, స్కిన్ బాగా డ్యామేజ్ అయింది, అతను వెనక భాగంలో ఇడ మన వెన్ను కింద కూడా చాలా స్కిన్ అంతా పాడైపోయింది, షుగర్తో బాధపడుతున్నాను, కొన్ని బ్లాక్స్ ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లం ఉంది, అది ఇదని ఏఐజీ డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారంట. అంటే ఇన్ని సమస్యలతో ఉన్న ఆయన ఒకవేళ నిజంగా పోయి బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించడాలు కార్యక్రమాల్లో పాల్గొంటే కోర్టు అయినా చూస్తుంది కదా, ఈయన హెల్త్ గ్రౌండ్స్ కింద బయటికి వెళ్ళి ఇలా రాజకీయ ప్రసంగాలు చేయడం ఏంటి, ఈ సభల్లో పాల్గొనడం ఏంటి, అయితే ఇదంతా పెద్ద డ్రామా కదని కోర్టు కూడా చూస్తుంది అనమాట. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్న తప్పదే. నువ్వు హెల్త్ గ్రౌండ్స్ కింద బయటకు వచ్చినప్పుడు, జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు జస్ట్ అలా దండం పెట్టి అందరికీ నమస్కరించి అలా అభివాదం చేసి వెళ్ళిపోయి ఉండవచ్చు. ఆయన కూడా అడగడుకు నేను తప్పు చేయలేదు, నిప్పు ఉప్పు అనుకుంటే ఆయన పోవడము ఇదంతా కూడా కృతజ్ఞతలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. నా కోసం అందరూ వచ్చారు, ఆ తెలుగు రాష్ట్రాల ప్రజలు వచ్చారు, విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు వచ్చారు, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు వచ్చినాయి, అలానే 2 రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు చాలా వరకు ఖండించినాయి. వీళ్ళందరికీ ఒక కృతజ్ఞత చెప్పేటువంటి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు అనుకుందాం. అంటే వచ్చి మాట్లాడినటువంటి స్పీచ్ ఆయన అంతసేపు అవసరం లేదు, ఒక 10 నిమిషాలు తప్పు చేయలేదు, తప్పు చేయకుండా ఉన్నాను, అది అవన్నీ అవసరం. నువ్వు తప్పు చేయలేదు నువ్వు చెప్పొద్దు, మీరు తప్పు చేశారు కోర్టు నిర్ణయిస్తుంది, అది కోర్టు నిర్ణయిస్తుంది. అది ఇంకా పెండింగ్లో ఉంది, కోర్టులో కేసు పెండింగ్లో ఉంది. మీరు తప్పు చేశారనేసి సిఐడి అధికారులు కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించడం జరిగింది కోర్టు ద్వారా. అది మీరు తప్పు చేశారా లేదా కోర్టు నిర్ధారిస్తుంది. మీకు మీరు దెబ్బలు తెచ్చుకుంటే అట్లా నేను తప్పు చేయలేదని ఆ ప్రసంగాలు జైలు బయట అవసరమా? బయట నిన్ను చూసేకి వచ్చిన వారిని కోసము నువ్వు వారిని చూడకుండా కనీస అభివాదం కూడా చేయకుండా వెళ్ళిపోతే తప్పు. బయటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడే అవసరం లేదు. అక్కడ మనవుడు వచ్చాడు, దేవాంశ్ వచ్చాడు, మనవుడిని ఆలింగనం చేసుకున్నావు, సంతోషంగా ఉన్నావు, హ్యాపీగా అందరికి కూడా నమస్తే పెట్టేసి అభివాదం చేసి వెళ్ళిపోవచ్చు. ఆయన విక్టరీ గుర్తుంటుంది కదా, ఆయన సింబల్ చూపిస్తూ వెళ్ళిపోవచ్చును. అంటే అది మాట్లాడడము అది అంటే ఇంకా రెచ్చగొట్టినట్లు అవుతుంది అన్నమాట. అంటే
అధికార పక్షాన్ని కావచ్చు అతను వ్యతిరేకించే ప్రతి ఒక్కరిని కూడా చంద్రబాబు గారు రెచ్చగొట్టినట్టు. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా, ఆయన ఫ్యాన్స్ కోసం ఆయన పరిస్థితి. ఇక్కడ పాయింట్ ఏంటంటే సిఐడి మరొక పిటిషన్ వేసింది, ఇద్దరు డిఎస్పీల్ని ఆయనకి సెక్యూరిటీగా పెట్టాలి. ఆయన సెక్యూరిటీ కదా, ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన విన్నంటే ఉండాలి అంటే సెక్యూరిటీ వేరు. మళ్ళీ ప్రైవసీని హరించడం కదా, ఎందుకంటే ఆల్రెడీ జెడ్ ప్లస్ కమాండోస్ ఆయనకు ఉంటారు కాబట్టి సెక్యూరిటీ వీళ్ళు కొత్తగా ఇచ్చేది లేదు. ఇద్దరు డిఎస్పీలను పెట్టాలి, ఆ పిటిషన్ మీరు వేరే వేయండి అనేటువంటి మాట ఆల్రెడీ హైకోర్టు ఈరోజు చెప్పింది. సాయంత్రం కల్లా పిటిషన్ రెడీ చేశారు, అందులో కొన్ని కొత్త కండిషన్స్ పెట్టారు. రాజకీయ సభలకు వెళ్ళకూడదు, ప్రసంగాలకు వెళ్ళకూడదు, కేవలం ట్రీట్మెంట్ మాత్రమే చేసుకుని రావాలి. అంటే దీని మీద ఇంకా డెసిషన్ తీసుకోవాలి కోర్టు. ఓకే ఓకే. అంటే దీన్ని మరి చూసేటువంటి క్రమంలో ఒకరికి ఒకరు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నట్టు కదా. ఆ రోజు నన్ను ఇబ్బంది పెట్టావు, ఈరోజు నేను ఇబ్బంది పెడతాను నిన్ను. ఓకేనా, ఆ రోజు ఇబ్బంది పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి హస్తం కూడా ఉంది. జగన్ గారిని ఇబ్బంది పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ, దాంట్లో చంద్రబాబు నాయుడు గారి హస్తం కూడా ఉంది అనేది వాళ్ళు ఆరోపిస్తున్న మాట. అది అదేవిధంగా ఈరోజు నేను ఇబ్బంది పెడతాను అనేదే కదా. ఇప్పుడు రాజకీయ ప్రసంగాలు చేయకూడదు, ఓకే అప్లికబుల్, దాన్ని మనం ఒప్పుకుంటాం. రాజకీయ నువ్వు బయటకు వచ్చావు కాబట్టి మధ్యంతరం, అది కూడా హెల్త్ గ్రౌండ్స్ కింద వచ్చావు కాబట్టి రాజకీయ ప్రసంగాలు చేయకూడదు, రాజకీయ సభల్లో పాల్గొనకూడదు, ఎందుకంటే కంటి చూపు ఇదేది, నాకు షుగర్ ఉంది, స్కిన్ డిసీజ్ అన్నావు కాబట్టి వెళ్ళకూడదు, అంతా ఓకే. కానీ ఇద్దరు డిఎస్పీల్ని ఆయన వెన్నంటి ఉండేలా పెట్టడం, ఆయన ఒక షాడోలా వెళ్ళడం అనడం అంటే తనకున్న ప్రైవసీని హరించడం కదా అది. మరి అది అంత కక్షపూరితంగా అవసరం లేదు. అంటే ఏపీ గవర్నమెంట్ చేస్తుంది కరెక్ట్ కాదు, బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ప్రసంగాలు ఇవ్వడము అది ఇది కరెక్ట్ కాదు. మరొక విశేషం అంటే ఈ కొన్ని కొంతమంది సోషల్ మీడియాలో దేవాంశుని ఆలింగనం చేసుకుని అంటే నా ఫోటో పెట్టేసి తాతయ్య నానమ్మ చెప్పింది నువ్వు అమెరికాకు వెళ్ళావని ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తుంటే ఓహో అమెరికా అంటే జైలా అనేసి వాళ్ళ కింద ట్రోల్ చేయడము, ఇవన్నీ చాలా అగ్నిగా ఉంటాయండి. విచక్షణ అది కానీ ఇప్పుడు ఈ కేసులో, ఈ కేసులో ఇంకా చంద్రబాబు నాయుడు గారు బహుశా రేపో ఎల్లుండి ట్రీట్మెంట్కి స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ ఇమీడియట్గా మెడికేషన్ స్టార్ట్ అవ్వచ్చు, బట్ క్యాటరాక్ట్ ఆపరేషన్ అయితే కనుక కనీసం ఒక 10 రోజులు ఆయన రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మాట్లాడగలుగుతారు, బట్ ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలేకపోవచ్చు, బయటికి రాలేకపోవచ్చు. అంటే పొలిటికల్గా 28వ వరకు టైం దొరికింది, చాలా వెరీ యాంపుల్ టైం. ఓకే, 4 వారాలు దగ్గర దగ్గర ఆయన చేతిలో ఉన్నట్టు. ఒక 2 వారాలు ట్రీట్మెంట్స్కి వాటికి కొంత రికవర్ అవడానికి పోయినా కానీ ఇంకొక మిగతా 2 వారాలు అనేది పొలిటికల్ యాక్టివిటీకి చంద్రబాబు నాయుడుకి అవకాశం కల్పించేటువంటి. ఖచ్చితంగా కదా, పొలిటికల్ రాజకీయ సభల్లో పాల్గొనాల్సిన అవసరము లేదు, బయటికి వెళ్ళి ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. బాబు చంద్రబాబు అనుకుంటే ఇంట్లోనే కూర్చొని మొత్తం కూడా రాజకీయ మంత్రాంగం అంతా చేయగలరనమాట, ఆయనకు స్కోప్ ఇచ్చిననే. అంటే అలాంటివి కూడా చేయకుండా ఉండడానికే ఇద్దరు డిఎస్పీని పెట్టాలా అనేసి వాళ్ళు కండిషన్ పెట్టినట్టుగా నాకు అర్థమవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో కూర్చున్నా కూడా తన చానికేత ప్రదర్శించి రాజకీయ మంత్రాంగం చేయగలడు, ఇంట్లో నుంచి మొత్తం చక్రం తిప్పగలడు అని గమనించే నాకు తెలిసి వైసీపీ పెద్దలు ఇద్దరు డిఎస్పీని అక్కడ పెట్టాలి అని ఏమన్నా డిమాండ్ చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. ఆ విధంగా చూస్తే కొంతవరకు కరెక్టే, మరి అలా కోరడం అనేది ఆయన ప్రైవసీని హరించినట్టు అవుతుంది. 2 కోణాలు ఉంటాయి, అలా సాధ్యం కాదు కదా. ఇంకోటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇక ఇప్పటివరకు ఏంటంటే ఆయన లోపల ఉన్నారు కాబట్టి ఫ్రీక్వెంట్ విజిటింగ్ అనేది సాధ్యం కాదు. ఖచ్చితంగా వారంలో 3 రోజులు ములాఖతులు 4 రోజులు ములాఖతులు పర్మిషన్ తీసుకుని వెళ్ళి మాట్లాడారు. ఇప్పుడు ఆయన కూర్చుని ప్రశాంతంగా మాట్లాడవచ్చు. ఇక లోకేష్ గారు యాక్టివిటీలోకి వెళ్ళిపోవచ్చు అనుకోవచ్చా, పాదయాత్ర ఇప్పుడు ఆయన ఆగిపోయింది మధ్యలో యువకళం పాదయాత్ర ఖచ్చితంగా. కాబట్టి ఇంకా 4 రోజులు ఆయన వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ ఈయన ట్రీట్మెంట్కి వెళ్తే 6వ తారీఖు 7వ తారీఖు జడ్జిమెంట్ వస్తుంది, అది ఆ స్టేటస్ని బట్టి ఆయన యాత్ర అంటే నెక్స్ట్ వీక్ నుంచి ఖచ్చితంగా యువకళం పాదయాత్ర లోకేష్ స్టార్ట్ చేయొచ్చు. అయితే ఆగిపోయి ఉందట బాబు భరోసా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే భుజాలకు ఎత్తుకున్నాడో ప్రజల వద్దకు వచ్చి బాబు భరోసా భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారా అక్కడ లోకేష్ సారథ్యంలో ఏమన్నా, లేకపోతే ఆగిపోయిన యువకళం పాదయాత్రనైనా ముందుకు నడిపిస్తారా అనేది కూడా లోకేష్ ఆలోచించగలరు. గతంలో ఏమన్నా ఇప్పుడు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా కలిసి భేటీలు చేయడం, వాళ్ళ అజెండా బయటికి తీసుకురావడం, నవంబర్ 3 నుంచి కూడా ఇంటింటి కార్యక్రమం చేస్తారు అనేది ఒక అంటే స్పష్టంగా చెప్పకపోయినా ఇంటింటి కార్యక్రమం చేస్తామనేది వాళ్ళు ముందుగా వస్తున్న మనకు కథనాలు. అయితే ఆ విధంగా వెళ్ళినప్పుడు మరి దానికి ప్రయారిటీ ఇస్తాడా ఆగిపోయిన యువగళం పాదయాత్రను? ఇంతవరకు ఎవరు చేయని విధంగా అత్యధికమైన కిలోమీటర్లు 400 రోజులు 4000 కిలోమీటర్లు ఆయన పెట్టుకుంది, మరి ఆ లక్ష్యాన్ని పూర్తి చేసే పనిలో పడతారా, లేకపోతే రాజకీయంగా అంటే పవన్ కళ్యాణ్తో కలిసి తిరగడం వల్ల ఏమన్నా మైలేజ్ వస్తుంది
కాపులను కాస్త దగ్గర చేసుకునే అవకాశం ఇది. పవన్ కళ్యాణ్ ద్వారా కాపులకు కూడా దగ్గర కావచ్చు. పవన్ కళ్యాణ్ తోలితే ఇంకా కొద్ది మైలేజ్ పెరుగుతుంది తనకని ఆలోచించి మరి యువగళానికి మంగళం పాడేసి పవన్ కళ్యాణ్తో కలిసి ఇంటింటికి తిరిగే ప్రయత్నం చేస్తారు. యువగళం ఆపేసి నాకు నాకు నా నాలెడ్జ్ అయితే యువగళం ఆపేసి పవన్ కళ్యాణ్తో జత కట్టి ఇంటింటికి వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్తో వెళ్ళడం వల్ల ఆ జన సందోహం కావచ్చు అదంతా ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక సినీ హీరో సినీ గ్లామర్ ఉన్న హీరోని చూడడానికి అంటే స్వచ్ఛందంగా ఎంతమంది తరలి వస్తారు. డబ్బులు వేయాల్సిన పని లేదు, బిర్యానీలు అవసరం లేదు, క్వార్టర్ బాటలు అవసరం లేదు, వాళ్ళకు స్వచ్ఛందంగా తరలి వస్తారు బస్సులలో కూడా. లోకేష్ కలిసి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? ఇద్దరు చెరుక దారిలో యాత్ర ఇద్దరు కలిసి వెళ్ళే అవకాశం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో కంటెస్ట్ చేసేటువంటి ప్రణాళిక ఉంది, తెలంగాణలో వారాహి యాత్ర నిర్వహించేటువంటి అవసరం ఉంది. ఓకే, కాబట్టి ఆయన ఆ బిజీలో ఉంటే లోకేష్ గారు మరొక ఆప్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే షెడ్యూల్ ఏమన్నా అంటే ఇక్కడ ఒకరోజు అరా ఏమన్నా ప్రచారం నిర్వహించి తర్వాత అక్కడ మరి కేంద్రంలో అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చారో తెలియదు. ఎందుకంటే ఏపీలో ఆయన టీడీపీతో పొత్తు అంటున్నారు, తెలంగాణకు వచ్చేసరికి బీజేపీతో పొత్తుందనమాట. ఈ జోడెడ్ గేమ్ అనేది అర్థం కావడం, ఇది సవారీ ఎట్లా ఉంటుంది అనేది మనకు అర్థం కాదు. ఇది అంటే ఇక్కడ ఒకటి రెండు రోజులు ఏమన్నా ప్రచారం నిర్వహించి తను జట్టు కట్టిన పార్టీ పుట్టిమొనకుండా చూసుకోండే బాధ్యత కూడా పవన్ కళ్యాణ్పై ఉంది ఇప్పుడు అనమాట. ఎందుకంటే ఆయనే ప్రకటించాడు, చంద్రబాబు నాయుడు అడగలేదు, ఎవరు అడగలేదు, ములాఖత్కి వెళ్ళి మిలాఖతే బయటకు వచ్చాడు ఆయన, టీడీపీతో టీడీపీతో కలిసే వెళ్తామనేది ఆయన స్పష్టంగా ప్రకటించేశారు. అలాంటప్పుడు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తాను జట్టు కట్టిన పార్టీ పుట్టి మునగకుండా చూసుకునే బాధ్యత పవన్ కళ్యాణ్పై ఉంది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఇద్దరు కలిసే ఇంటింటికి వెళ్తారని అయితే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ నాగరాజు గారు. ఇది ఒక రెండు అంశాలు ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు కుదిపేసినటువంటి అంశాలు. ఒకటి చంద్రబాబు నాయుడుకి బెయిల్ వస్తుందా రాదా అని అనుకున్నారు, ఫస్ట్ అంశంలో ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో జనసేన టీడీపీ ఏ విధంగా కలిసి వెళ్తుంది అనేటువంటి అంశానికి మనకున్నటువంటి అంచనాల ప్రకారం నాగరాజు గారు చేసిన విశ్లేషణ ప్రకారం చూస్తే కనుక లోకేష్ పవన్ కళ్యాణ్ కలిసికట్టుగా ఇంటింటికి వెళ్ళేటువంటి వ్యూహరచన చేసే అవకాశం ఎక్కువగా ఉంది. దీనివల్ల రెండు పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్లో లబ్ధి పొందడానికి ఛాన్స్ ఎక్కువగా ఉందనేది విశ్లేషణ. ఇక సిఐడి వేసినటువంటి పిటిషన్ పైన కోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తుంది? చంద్రబాబు నాయుడిని రాజకీయంగా నిర్బంధం చేసేటువంటి వ్యూహం ఏమైనా ఉంటుందా దీనిలో, లేదంటే యథాలాపంగా ఇప్పుడు ఇచ్చినటువంటి బెయిల్ ఆర్డర్లో ఉన్నటువంటి సాధారణమైనటువంటి ఆంక్షలతోనే సరిపెడుతుందా అనేది వేచి చూడాలి.